శ్రీగురుభ్యో నమః. శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి దేవతా మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం దన్నవాడ నెల్లూరు జిల్లా పెట్టడం మండలం. ఈ దేవస్థానంలో ఇటీవల కుంభాభిషేకం అత్యంత వైభవంగా శ్రీ శ్రీకుమార్ కోటి మీదానూరు విజయేంద్ర సరస్వతి స్వామివారి అత్యంత మీదుగా జరిగింది. 7 రోజుల పాటు జరిగింది. అప్పుడు స్వామివారు ఆజ్ఞ చేశారు, ఈ కుంభాభిషేకం అయిన తర్వాత అమ్మవారి కుంభార్చన చేసుకుంటే మంచిది అని చెప్పారు. చైర్మన్ గారు వారిని సంప్రదించిన తర్వాత వారు డేట్ పెట్టారు. 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కోటి కుంభమార్చన, 29వ తేదీ నాడు ఈ యొక్క కుంభమార్చనలో భాగంగా హోమం చేపించుకున్నారు. ఆ విధంగా పాలన చేసి ఇదంతా కూడా భక్తుల చేతనే, భక్తుల యొక్క విరాళాల చేతనే కొందరు భూమి ఇస్తారు, కొంతమంది టంకాయలు ఇస్తారు, కొంతమంది భక్తులకి వచ్చేటువంటి వాళ్ళకి దైవాలయ కిందకి భోజనాలు కానీ ఏర్పాటు జరిగింది. అట్లాగే భక్తుల చేత ఏర్పాటు చేసినటువంటి వస్తువులతోటే ఈ యొక్క కోటి కుంకుమార్చన చేత వైభవంగా జరుగుతుంది. దేవస్థానం రూపాయి కూడా పెట్టుకోవడం లేదు. మొత్తం కూడా దేవస్థానంలోకి వచ్చేటువంటి భక్తుల చేతలు జరిపించేటువంటి ఈ కార్యక్రమంలో ఈ కోటి కుంకుమార్చనలో ఈరోజు 3వ రోజు కార్యక్రమం. ప్రతిరోజు ఉదయం 10 ఆవర్తములు, మళ్ళీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు 10 ఆవర్తములు, మొత్తం 20 ఆవర్తములు, సుమారు 70 మంది ఐవర్ల చేత ఈ యొక్క కోటి కుంభం జరుగుతుంది. జిల్లా పదభాగం క్షేత్రార్పణం జరుగుతోంది. అమ్మవారి దగ్గర శ్రీచక్రాలకి పెట్టినాం. ఆ శ్రీచక్రాలకి పాలతో తర్పణ విధిగా చేస్తాము. దానిలో పదభాగం హోమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కోటి కుంభమార్చనలో భాగంగా 3వ రోజు పూజ ప్రారంభం కాబోతోంది. దీనికంతా ఈ డబ్బులు కట్టిన ఉభయకర్తలు కానీ వచ్చిన భక్తుల చేత కానీ ఫ్రీగా కూడా కూర్చోబెట్టి అందరి చేత కూడా మనం ఈ కోటి కుంకుమార్చన మాతో పాటు వాళ్ళు కూడా చేస్తారు. ఈ కుంకుమ అంతా తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి 2 రోజులు కుంకుమ అది కుంకుమ పోస్తున్నాము. ఈ 10 రోజుల పాటు ఈ కుంకుమ ఇక్కడే ఉంటుంది. తర్వాత భక్తులందరికీ కూడా ఈ కుంకుమని ప్యాక్ చేసి అందరికీ ఇవ్వబడుతుంది. ఎవరు ఏ ఏ కోరికలతో వస్తారో ఆ కోరికలన్నీ తీర్చేదానికి అమ్మవారు కామాక్షి నామకరణంతో ఉంది. కామాక్షి అంటే కామ అంటే కోరిక, అక్షి అంటే కర్మ. కామాక్షి తాయి, తాయి అంటే తల్లి. తాయి అని అంటే కన్నడ భాషలో అమ్మ, తాయారంటే తమిళనాడులో అమ్మ, తెలుగులో అమ్మ అంటారు. ఈ తాయి అంటే ఎందువల్ల వచ్చింది అంటే ఇదంతా ఒకప్పుడు ద్రవిడ దేశం అంటారు. ద్రవిడ దేశంలో ఉన్నప్పుడు తర్వాత విడిపోయింది. విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్గా, తమిళనాడుగా, కర్ణాటకగా ఆ విధంగా విడిపోయింది. విధంగా అప్పటి నుంచి ఉన్నది తల్లి కాబట్టి ఆదిశంకర్ ప్రతిష్ఠ చేసినటువంటి అమ్మవారు ఇక్కడ కామాక్షి తాయి. కశ్యప ప్రజాపతి యజ్ఞం చేసిన స్థలం, యజ్ఞం చేశారు కాబట్టి యజ్ఞ నాటిగా అయింది. యజ్ఞం చేసినప్పుడు దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, గారస్పత్యాగ్ని మూడు అగ్ని ప్రవేశించారు. ఇక్కడ తారాస్పత్యాగ్ని, దక్షిణాగ్ని వచ్చి వేదక లక్ష్మీ నరసింహస్వామి, కల్పగిరి రఘునాథ స్వామి, నెల్లూరు వచ్చి ఆహవనీయాగ్ని, ఇక్కడ గారాస్పత్యాగ్ని. ఈ గారాస్పత్యాగ్ని నుంచి ఈశ్వరుడు స్వయంభూగా మంటల్లో నుంచి, అగ్నిలో నుంచి బయటకు వచ్చారు. స్వామి బయటకు వచ్చిన తర్వాత ఈ స్వామిని వెతుక్కుంటూ కుటుంబంగా మారిపోయేసి స్వామి నిలిచిన స్వయంభూగా ఉన్నారు. ఇంద్రకీలాద్రి క్షేత్రము ఇక్కడ ఈ చన్నవాడ అనేటువంటి యజ్ఞం వచ్చినట్టే యజ్ఞం చేసిన స్థలం కనుక యజ్ఞవాటిక అయింది. ఫస్ట్ దీనికి రజతగిరి, కల్పగిరి, వేదగిరి అన్న మూడు కొండలు. ఈ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి, కల్పగిరి రంగనాథ స్వామి, రజతగిరి కామాక్షి తాయి అమ్మవారు పార్వతీదేవి ఇక్కడికి వచ్చేసి స్వామి దర్శనం చేసుకొని స్వామి ఆజ్ఞ మీద ఇక్కడ బ్రహ్మంగా మార్చేసి మత్స్యకాల వరలో దొరికినప్పుడు వాడు పెట్టి పూజ చేస్తున్నప్పుడు ఆదిశంకరాచార్య పాదయాత్ర చేస్తూ పోతూ పోతూ వచ్చి చూసి అమ్మవారిని చూసి శాంతి పరిచి లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి అంశంగా కామాక్షి తాయిగా ఇక్కడ నమ్మకం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క కామాక్షి తాయి అనుగ్రహ ప్రసాదం వల్ల ఇక్కడ నిద్రించిన వాడికి నిద్ర చేసిన వాడికి సుఖం దర్శనిస్తుంది. అమ్మవారు భక్తుల విశ్వాసం, ఎవరు కూడా ఏ కోరికతో వస్తారో ఆ కోరికలన్నీ కూడా ఆ కళ్ళలో కనిపించడంతో ఉంటుంది. ఇన్ని రాత్రి వారాలు సంతానం లేని వారికి ఏమేమి, వివాహం కాని వారికి అయితేమి, వ్యాపారంలో పెరిగిన వారైనటువంటి ఏమి, వ్యాపార కోసం అయితేమి, వ్యవసాయదారులు ముఖ్యంగా అమ్మవారి బాధాన్ని విత్తనాలను పూజ చేయించుకొని తీసుకెళ్లి మన విత్తనాలు అదేవిధంగా వివాహం ఎవరు చేసుకుని వచ్చుకున్నా పత్రిక ముందు పత్రిక అమ్మవారికి ఇస్తారు. అమ్మవారి భాషలు చేస్తున్నారు. వెహికల్స్ బండి కొన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా వచ్చి ముందు అమ్మవారి వచ్చి
బండి పూజ చేయించుకొని అమ్మవారి ఆవాహన చేయించుకొని పోయినట్టుంటే ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా వాళ్ళకి దారిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కామాక్షి తాయి అనుగ్రహం ముందు బంగారం వెళుతున్నది. కాబట్టి మంచి కామాక్షిలో ఒకటి కామాక్షి, మంచి కామాక్షి మాంగాడు తమిళనాడు, మాంగాడు కామాక్షి అస్సాంలో కామాక్షి పీఠం, నాలుగు దన్నవాడ కామాక్షి, ఐదు తంజావూరు బంగారు కామాక్షి, ఐదు కామాక్షి చిన్న దన్నవాడ కామాక్షి కూడా కామాక్షి. కాబట్టి ఇవన్నీ కూడా కామకుంటి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏ కార్యక్రమం జరగాలన్నా వారి ఆశిస్తున్నాం. ఈ విధంగా ఇక్కడ దేవస్థానానికి అభివృద్ధి గారు దేవస్థాన అభివృద్ధికి పట్టుబడుతూ వారి కామాక్షి తాయి పరిపూర్ణ కోటి కుంకుమార్చన పదిసార్లు అంటే పాలతోటి ఏ మతం అదేవిధంగా ఈ యొక్క వారి షోడశీ కళలు పదహారు కళలతో వారు తెలిసి ఉంటుంది. ఈ పదహారు కళలు కాకుండా 64 కళలతో చతుషష్టి కళావాహన కళాశాలలో ఆవాహన ఆవాహన చేయడం, అదేవిధంగా షోడశీ కళలతో అమ్మవారు వెతికిపోతుంది. నమశక్తి స్వరూపుణిగా శ్రీ మహాత్మ సుందరి అనేటువంటి తొమ్మిది ఇక్కడ అమ్మవారికి చక్కని నవావరణ పూజ, నవ ఆవరణ దేవతలకు పూజించిన తర్వాత ఈ కొన్ని పూజ ప్రారంభమవుతుంది. ముందు రుద్రాభిషేకం అవుతుంది, ముందు వృషభ పూజ చేసేదాన్ని ప్రేరేపించిన కర్త కారయిత చేయవ ప్రేరకచ్చ ప్రమోదక, కర్త ఎవరైతే ఉన్నారో చేయించే కారయిత చేయిస్తున్నవాడు కారయిత చేయవ ప్రేరకచ్చ దీన్ని చెయ్యి చెయ్యని ప్రేరేపించిన వాడికి ప్రమోదకచ్చ అదే ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గర పెట్టి చేయలేకపోయినా చూసి అమ్మవారు
వారి యొక్క పాలకుల పాల్గొనడం మాత్రం చేత వాళ్ళకు కూడా ఈ యొక్క భాగం ఉంటుంది. నాలుగు భాగాలు అవుతుంది, నాలుగు భాగాలు అవుతుంది. ఏ పుణ్యమైనా ఏ పాపమైనా, పాపం కూడా అంతే, పాపం చేసిన వాడు చేసిన వాడు అలాగే నాలుగు భాగాలు ఏంటంటే పుణ్యం కూడా నాలుగు భాగాలు అవుతుంది. ఒక భాగం ఇక్కడ మాది పంచలో తరం, మా పంచలో తరతరాలుగా ఇక్కడ రుద్రాభిషేకం చాలా విశేషం. ఎవరెవరి కష్టం వస్తారో వాళ్ళ కోరికలన్నీ తీర్తాయి. ఇది కామాక్షి అనుగ్రహం.